ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లకింపూర్ కేరి ప్రాంతంలో ఎస్సీ బాలికలపై జరిగిన దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు ఆకునూరు బాలరాజు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షులు నాలుగ సత్యం, కన్వీనర్ మాగ కిరణ్, బ్లాక్ అధ్యక్షుడు సూరత్ దేవరాజ్, కొమ్ము త్యాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ లో మరి ఎస్సీ మహిళలపై రేపు చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దిశా కేసులో ఎట్లా దిశ కేసులు ఎట్లా షూట్ చేసిందో అట్లా షూట్ చేసి చంపాలి. అదేవిధంగా వారు ఎప్పుడు ఎప్పుడు కానీ మరి ఎస్సీ మహిళలపై ఈ ఈ దేశం ఉన్నటువంటి ఎన్నైతే ఎన్ని రాష్ట్రాలు అయితే బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయో ఆ బీజేపీ పాలిత ప్రాంతాలలోనే మా ఎస్సీలపై దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. ఆ దాడులను ఖండిస్తూ మరి ఈ బీజేపీ ప్రభుత్వం ఎస్సీలపై దాడులను ఎన్నడన్నా ఖండించడం లేదు. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఏం చెప్తుండు, ఆ ముఖ్యమంత్రికి కూడా మేము సవాల్ విసురుతున్నాం. ఏంటంటే మీ ఏరియాలనే ఎస్సీలు కానీ ఎవరైనా జర అన్నంగా ఉన్నా ఎవరైనా మంచి బట్ట దొడుకున్నా వాడు మంచిగా లగ్నం చేసుకున్నా చంపినటువంటి దాఖలాలు నీ రాష్ట్రంలో ఉంటున్నాయి. నువ్వు మీరేం చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు, మీ ముఖ్యమంత్రి పదవికి మీరు మొదలు రాజీనామా చేయండి. ఎందుకంటే ఎస్సీల పైనే దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. మా ఎస్సీల ఓట్లతో మీరు గజ్జనెక్కిన తర్వాత మమ్మల్ని అదో విధంగా మరి మమ్మల్ని ఏడ కూడా ఇట్లా చేస్తున్నారు. మా 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 ఆడవాళ్ళపై అత్యాచారాలు మరి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మీరు వెంటనే మీరు దీనిపై చర్య తీసుకొని వాళ్ళని ఎంబడే ఉరిదీయాలని చెప్పి అదేవిధంగా ఫోక్స్ చట్టం పెట్టి వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళకు ఉరిశిక్ష వేసి ఆ ఉరిశిక్ష కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మరి ఇక ముందు అసలు దాడులు జరగకుండా మరి ఇంతవరకు కూడా దిశ కేసులో ఎట్లా షూట్ చేసి చంపినరో మరి మా ఎస్సీలు అంటే మనకి మీకు ఎంత అలసన ఉందా? మా ఎస్సీలు చనిపోతే మా ఎస్సీలు చనిపోతేనేమో ఇప్పటి వరకు కూడా వాళ్ళను జైలేసుడు జైలుకి తీసుకొచ్చుడు అదొక్కటి కాదు. మీరు ఎంబడే వాళ్ళని షూట్ చేయాలి. షూట్ చేయకుంటే మీ బీజేపీ ప్రభుత్వంపై మేము రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తాం. మీ బీజేపీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా మీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో మా ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారో ఆ ముఖ్యమంత్రి రాజీనామా చేసి మరి మా వల్ల మా పిల్లలకు ఎవరైతే చనిపోయినరో చనిపోవడంటే ఒక రెండు మూడు రోజులు రేపు చేసి అదేవిధంగా చంపి వాళ్ళను ఒక చెట్టుకు యాలాడదీసడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ మీదకి కేసు రాకుండా వాళ్ళను ఈ చనిపోయింది వాళ్ళే వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో చనిపోయిందని చెప్పి చెప్పడానికి ఇదొక ఉద్దేశపూర్వకంగా వాళ్ళని చంపడం జరిగింది. కాబట్టి ఇక ముందు అసలు జరగద్దనుకుంటే వాళ్ళని ఎప్పుడైతే ఎవరైతే రేపు చేసినటువంటి ఐదు మంది ఉన్నారో వాళ్ళ ఐదు ఆరు మందిని వాళ్ళను షూట్ చేసి చంపేయాలని చెప్పి కోరుతున్నా. భారతదేశానికి స్వతంత్రం వచ్చి మరి స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మరి ఈనాడు దళితులకు రక్షణ లేకుండా అమానుష సంఘటనలు ప్రతి అంటే ఏదో ఒకరోజు వివిధ ప్రాంతాల్లో లాంటి అన్ని రాష్ట్రాలలో జరగడం జరుగుతుంది. మరి దీనికి ముఖ్యంగా మరి అసలు దళితులు అంటే ప్రజాస్వామ్యంలో జీవించే హక్కు లేదా వీరికి? మరి అంటే అందంగా ఉండడమే మరి వీళ్ళ శాపమా? మరి వాళ్ళ ప్రభుత్వ చట్టాలు కానీ భారత రాజ్యాంగం కానీ మనకి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఏవైతున్నాయో వాళ్ళు పూర్తి స్థాయిలో పొందలేక మరి మన మాన ప్రాణాలను రక్షించలేనటువంటి ప్రభుత్వాలు అసలు ఉన్నాయంటే నిజంగా సిగ్గుచేటైనటువంటి విషయం. నిన్నగాక మొన్న ఒక దళిత విద్యార్థిని ఒక విద్యను అభ్యసించేటటువంటి పాఠశాలలో మరి ప్రభుత్వ పాఠశాలలో ఒక మంచినీళ్ళ కుండను ముట్టుకున్నందుకే మరి అనుమానుషంగా ఒక టీచర్ చితక బాధడంతో ఆ విద్యార్థి మృతి చెందిన సంఘటన. అట్లాగే గుజరాత్ రాష్ట్రంలో ఒక దళితుడు మిసాలు ఎక్కువ పేస్తున్నాడనే ఉద్దేశంగా అక్కడ దాడి చేయడం, ఒక ఎస్సీ మహిళ అయినటువంటి ఒక టీచర్ను అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ పెత్తందారి భూస్వాములు మరి వాళ్ళకున్నటువంటి ఒక మనవాద సిద్ధాంతంతోనూ ఉన్నటువంటి ఆ నాయకులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ప్రేరేపించి అక్కడ టీచర్పై దాడి, ఇదంతా ఏ రకంగా దళితులపై జరుగుతున్నప్పటికీ కూడా ఈ అక్కడ పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వము మరి రక్షణ చట్టాలను కూడా చేయలేక ఏం చేస్తుందని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. గతంలో పరిపాలించినటువంటి కాంగ్రెస్ పరిపాలించినటువంటి రాష్ట్రాలు అయితేనేమి అంటే అప్పుడు దళితులకు రక్షణ ఉండే, మరి ఈరోజు
బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి దాంట్లో ఏ రాష్ట్రంలో కూడా దళితులకు రక్షణ లేకుండా ఇవాళ లఖీంపూర్ సంఘటన ఏదైతుందో ఇవాళ మా అధ్యక్షుల వారు మాట్లాడినట్టు దానికి పూర్తి స్థాయిలో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అక్కడ ఉన్నటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో మామూలుగా ఒక రిమాండ్ చేసి మరి బెయిల్పై తీసుకురావడం కాదు, వాళ్ళని పబ్లిక్గా ఉరిదీయాలి. మరి అట్లాంటి ఉరిదీసినప్పుడే ఇంకో వారికి కూడా ఇట్లాంటి శిక్షలు వేసినప్పుడే అది ఇట్లా చేస్తే శిక్ష ఉంటుందనేది భయం ఉంటుంది తప్ప ఏదో నాకే వాస్తు ఈ చట్టాన్ని ఉన్న చట్టంలో ఉన్నటువంటి లొసుగులను తీసుకొని వాళ్ళు ఈ రకంగా దోషులు తప్పించుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఒక దళితుల పట్ల ఒక చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఇక ముందు ఏ రాష్ట్రంలో అయినా దళితులకు అన్యాయం జరిగినా కానీ ఏ రాష్ట్రంలో కూడా దళితులకు అన్యాయం అయితేనేమి ఆర్థికంగా వాళ్లకు ఆ ప్రభుత్వాలు ఆదుకోవాలి, దోషులను కఠినంగా శిక్షించాలని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.